గుంటూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో గురువారం సూపరింటెండెంట్ రెండో కార్యాలయాన్ని రోగి సహాయకురాలు పార్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఛాంబర్ ఏర్పాటు వల్ల రోగుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ఎస్ ప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ లో ఆశా సజ్ని షమీనా బేగంలు పాల్గొన్నారు. దానికి ముసుగు వేసి ఒక తర్వాత కాంటిచేసేసి ఇక్కడ సూపరింటెండెంట్కి రెండో చెంబర్గా నేను ఇక్కడ కూర్చుంటే కొంత పని జరిగిద్దని ఉద్దేశంతో ఇక్కడే కూర్చోడం నిర్ణయించుకొని ఎవరు చేస్తే బాగుంటుందంటే ఇక్కడికి వచ్చే రోగులు వాళ్ళ బంధువులు చేస్తే బాగుంటుందని బబులు తాలూకు వాళ్ళ ఏమవుతారు మీరు అక్కయ్య గారు మీ పేరు పార్వతమ్మ గారు బబులు పేషెంట్ ఆయన తల దెబ్బ తగిలి ఇక్కడికి వచ్చినారు ఎలా వైద్యం జరిగిందమ్మా యాక్సిడెంట్ అయింది వైద్యం బాగానే జరుగుతుందా చేశారా అడ్మిట్ చేశారా అడ్మిట్ చేశారా డిప్యూటీ సూపరింటెండెంట్ తీసుకున్న యంగ్ డైనమిక్ డయాబెటిక్ కాలేజ్ అది ఇంకా డయాబెటిక్స్ లేదు మీకు సో డయాబెటిక్స్ లేని డాక్టర్లను పెట్టాం ఇక్కడ వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయడం కోసం వాళ్ళు కూడా నాతో పాటు గోడలకు ఒకే కార్యక్రమం పెట్టారు వాళ్ళు కూడా ఇప్పుడు పోతి ఎన్నికలు సమరం చేయడానికి రెడీగా ఉన్నారు ఇవాళ రైతు సాయంత్రం కల్లా ఈ భాగం అంతా మాత్రం పరిశుభ్రంగా ఉంచడానికి గోడలన్నీ కూడా గ్రానైట్ తప్ప కాకుండా ఇంకోటి కనపడకుండా చేయడం కాదు అఫీషియల్గా ఉన్న పోస్టులు అయితే ఉంచండి అన్అఫీషియల్గా ఉండకూడదు అని కూడా తీసేయమని మేము కోరుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ క్యాజువాలిటీ విభాగం దగ్గర ఉన్నానండి. ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క గోడకు కూడా స్టిక్కర్లు అంటించేశారు. కొంతమంది లోకల్ ఎంప్లాయీస్ కానీ అసోసియేషన్స్ కానీ కొన్ని కొన్ని వాళ్ళ పర్సనల్ స్టిక్కర్స్ అన్నీ కూడా గోడలకి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక 15-20 స్టిక్కర్స్ పేస్ట్ చేసి ఉంచేశారు. సో హాస్పిటల్ వాతావరణాన్ని కలుషితం చేయడం జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా శానిటరీ వాళ్ళకి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగా నేను కూడా ఇవాళ ఇవన్నీ కూడా తీయటానికి రెడీగా ఉన్నాం. ఇవన్నీ కూడా హాస్పిటల్లో ఇంత శుభ్రంగా మన జిమ్కానా ఆడిటోరియం వాళ్ళు అలానే ఎన్ఆర్ఐ పదిలి ప్రసాద్ వాళ్ళు ఇంత అద్భుతమైన బిల్డింగ్ కట్టడం మనకు అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన క్రమం మర్చిపోయి కాన్సెప్ట్లను ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ గోడలన్నీ కూడా గ్రానైట్ స్టోన్లు అంటిస్తే దాని మీద మీరు కాగితాలు అంటించి చేసిన పనికి ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే మా ఎంప్లాయీస్కి కానీ చేతులు దెబ్బతింటుంది, కాళ్ళు దెబ్బతవుతుంది, ఎంత కష్టం అవుతుందో చూడండి. ఈసారి మాత్రం ఎవరు అంటించొద్దండి, అంటించొద్దని పత్రికాముఖంగా వీడియో ముఖంగా కూడా అందరికి తెలియజేస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇక్కడున్న సూపర్వైజ్ చేసే నర్సెస్ కానీ ఆర్ఎంఓలు కానీ చూసి ఇలాంటివి రాకుండా చూడమని ఇలాంటివి అంటించకుండా చూడమని మరొకసారి అందరికి తెలియజేస్తున్నారు.